மேட்ரிசஸ் பார்ட் த்ரீ. ஸோ நம்ம சிமெண்ட்ரிக் மேட்ரிக்ஸ், ஓகே சிமெண்ட்ரிக் மேட்ரிக்ஸ் అంటే ఏంటి? సౌష్టవ మాత్రిక తెలుగులో, ఓకేనా? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్. ఎప్పుడంటే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇలా వస్తే ఏమవుతుందంటే ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే సౌష్టవ మాత్రిక అవుతుంది. ఏంటి డెఫినేషన్ ఏంటి? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెట్ టు బి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఎప్పుడు ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ లేకపోతే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఏదనుకున్నా పర్వాలే డాష్ పెట్టుకున్నా ట్రాన్స్పోజ్ పెట్టుకున్నా ఇప్పుడు ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ అయితే అది ఏమవుతుంది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే తెలుగులో కూడా రాస్తున్నాను ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్లుగా ఉండే చతురస్ర మాత్రిక ఏని ఉండే చతురస్ర మాత్రిక ఏని సౌష్టవ మాత్రిక అంటారు. ఆల్రెడీ మీకు ఏన మ్యాట్రిక్స్ తీసుకుందాం 1 2 3 4 ఏన మ్యాట్రిక్స్ అండి 1 2 3 4. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్ ఏమవుతుంది అడ్డు వరుసలు నిలువు వరుసలు కింద అవుతాయి నిలువు వరుసలు అడ్డు వరుసలు కింద అవుతాయి అంటే రో ఈస్ చేంజ్ కాలమ్ ఈస్ చేంజెస్ ఇంటూ రోస్ అండ్ రోస్ ఈస్ చేంజెస్ ఇంటూ కాలమ్ మీ ఇష్టం. ఇప్పుడు కాలమ్స్ కింద తీసుకున్నాం ఏమవుతుంది కాలమ్స్ రోస్ కింద చేంజ్ అవుతుంది. ఓకే మీరు రోస్ తీసుకున్నా ఓకే ఎలా చేసినా ఒకటే వస్తుంది. ఓకేనా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా వచ్చిందా రాలేదు కదా. ఇలా చేసినప్పుడు ఏని ట్రాన్స్పోజింగ్ చేసినా మళ్ళీ అదే వచ్చింది అనుకో అదేమవుతుంది ఇక్కడ ఏంటి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు ఏ. ఒకవేళ అయ్యేది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1 తీసుకోండి ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేయండి ఏమవుతుంది మళ్ళీ 1 0 0 1 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇప్పుడు ఏని ఏమవుతారు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమని అంటారు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది ఎప్పుడు అంటాం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది ఏంటంటే అసౌష్టవ మాత్రిక అంటే సారీ వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. వక్ర సౌష్టవ మాత్రిక సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ ఎప్పుడవుతుందంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయినప్పుడు. ఓకేనా ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయినప్పుడు అది ఏమవుతుంది ఆ మ్యాట్రిక్స్ని వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. ఓకేనా ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ అయ్యేటట్లుగా ఉండే చతురస్ర మాత్రిక ఏని వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. అనే ఎగ్జాంపుల్ చూద్దాం ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ అయ్యేటట్లు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లేకపోతే ఏ అని తీసుకోండి 1 0 0 1 ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేయండి ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది వన్ జీరో జీరో వన్నే కదా వచ్చేది ఇప్పుడు మైనస్ ఏ చేయండి ఏ ట్రాన్స్పోజ్ చేసిన 1 0 0 1 కదా ఇవి మైనస్ ఏ చేస్తేయండి మైనస్ 1 0 0 -1 రెండు ఈక్వల్ వస్తుందా ఏ ట్రాన్స్పోజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఇదేమవుతుంది ఏ అనేది ఒక్కల సౌష్టవం మాత్రిక అవ్వదు అని రాస్తాం. అయ్యేదని మనం సమస్య చెప్పుకున్నాం కదా అందులో చూద్దాం. ఓకేనా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దాని గురించి చెప్పుకుందాం.
सो इपड़े दीन मेद सम्स चूँ लेसन चूड़म्मा इज 0 1 4 माइनस 1 0 7 माइनस 4 माइनस 7 0 सिमेट्रिक आर् स्क्यू सिमेट्रिक अंत इच्छा मतृक अने सौष्ठव मतृक लेदा असौष वक्र सौष्ठव मतृक अड़ना सो ए ट्रांसपोज इधन ए ट्रांसपोज ए ट्रांसपोज इज ईक्वल टू ए वनको अदेम हो सौष्ठव मतृक इप्ड ए ट्रांसपोज इज ईक्वल टू माइनस ए वस्ते वक्र सौष्ठव मतृक अंत स्क्यू सिमेट्रिक मैट्रिक्स ओके चेक चेद फर्स्ट आफ् आल मैट्रिक्स ने अंक ओके लिजन चूडम रास्क दी मैट्रिक्स ने ए अक फस्ट आफ् आल ए ट्रांसपोजा ये ट्रांसपोज निलुगुना अड्ला रास्ता अंत कॉलम्स रोज कंजन होता है 0 -1 -4 1 0 -7 4 7 0 इला रास्क इप चूँ ए ट्रांसपोज इज इक्वल टू ए अवल कदा सो इन माइनस ए चेद माइनस अंटे इप्ड एंडे 0 1 4 -1 0 7 -4 -7 0 कदा दीन माइनस तो चेंज माइनस तो चेस्ते 0 -1 -4 1 0 -7 4 7 0 इप चूँ इधी एलाक्वल लेदा अंत देयरफॉर एम चेप्पोच्चु ए ट्रांसपोज इज ईक्वल टू माइनस ए अयिंदि अंत गिवन मैट्रिक्स इज एमवुतुंदि गिवन मैट्रिक्स ए इज स्क्यू सिमेट्रिक मैट्रिक्स वक्र सौष्ठव मात्रिक सो इच्चिन मात्रिक एमवुतुंदि इच्चिन मात्रिक ए अनेदि वक्र सौष्ठव मात्रिक ओकेना ए ट्रांसपोज इज ईक्वल टू माइनस ए कदा सो गिवन मैट्रिक्स ए इज स्क्यू सिमेट्रिक मैट्रिक्स इच्छी मात्रिक वक्र सौष्ठव मात्रिक ओकेना नेक्स्ट इंको चूद्दाम इफ ए इज ईक्वल टू माइनस 1 2 3 2 5 6 3 x 7 इज सिमेट्रिक इज सिमेट्रिक अंटे फाइंड द वैल्यू ऑफ एक्स फाइंड द वैल्यू ऑफ एक्स इदेमिस्तुडु इच्चिना मात्रिक अम्मा नेनु तेलुगुलो रायट्ला चेप्तुन्नानु मीरु रासुकोंडि ए इज ईक्वल टू माइनस 1 2 3 2 5 6 3 x 7 सौष्ठव मात्रिक अयिना एक्स विलुव कनुगुनुमु एंटिदि सौष्ठव मात्रिक अयिते मनं एं चेयालंट एक्स विलुव कनुक्कोवालि इदि आल्रेडी एमिस्तुडु अम्मा गिवन मैट्रिक्स इज सिमेट्रिक मैट्रिक्स अनिस्तुडु ओकेना सो गिवन ए इज ईक्वल टू माइनस 1 2 3 2 5 6 3 x 7 इज सिमेट्रिक सो सिमेट्रिक मैट्रिक्स अंटे ए ट्रांसपोज इज ईक्वल टू ए अयिते एमवुतुंदि सिमेट्रिक मैट्रिक्स अवुतुंदि ए ट्रांसपोज इज ईक्वल टू ए अयिते एमवुतुंदि सिमेट्रिक मैट्रिक्स अवुतुंदि सो ए ट्रांसपोज सो फस्ट आफ् आल दीनि ट्रांसपोज चेयंडि ए ट्रांसपोज अंटे माइनस 1 2 3 2 5 x 3 6 7 ए ट्रांसपोज चेसानु ए अंटे एंटि माइनस 1 2 3 2 5 6 3 x 7 सो एक्स प्लस चूड़मा 6 इकड़ा एक्स प्लस 6 देयरफॉर एक्स इज ईक्वल टू 6 वा लेदा वाड़े कौना क्लू इच्छा सिमेट्रिक मैट्रिक्स सिमेट्रिक मैट्रिक्स अंटे ए ट्रांसपोज इज ईक्वल टू ए अच्छे एमना एक्स वाल्यू कमना कौना लेदा ओके इंपॉर्टेंट सम टू मार्क्स की नेक्स्ट इंको सम चुद्दाम ओके लेसन चूड़नम्मा इवे होमवर्क चेद्री सेम मॉडल सेम इध स्क्यू सिमेट्रिक मैट्रिक्स क्लू इस्तुडु अयिते मनं एं फाइंड आउट चेयालंट एक्स अने वाल्यूनी मनं फाइंड आउट चेयालि ओके इदि वक्र सौष्ठव मात्रिक अयिते एं कनुक्कोवालि मनं एक्स विलुवनु कनुगोनाली इदि कूडा अंते स्क्यू सिमेट्रिक मैट्रिक्स अंट अयिते एक्स वाल्यूनु कनुक्कोवालि अयिते इक्कड एंटंटे ओकटि एक्स इज ईक्वल टू एक्स वस्तुंदि एक्स इज ईक्वल टू एक्स अंटे एक्स माइनस एक्स इज ईक्वल टू 0 अवुतुंदि अंटे दानि वाल्यू एंटंटे 0 अवुतुंदि ఎందుకంటే ఇన్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ద వాల్యూ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈస్ ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈస్ 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నా సో అంటే వక్ర సౌష్ఠవ మాత్రికలో ప్రధాన వికర్ణంలోని ప్రతి మూలకం ఏమవుతుందంట 0 అవుతుంది ప్రతి మూలకం ఏమవుతుంది 0 అవుతుంది కావున ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది అని చెప్పి రాసుకుంటే సరిపోద్ది ఓకేనా సో ఈ రెండు మీరు చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ రాసినా పర్వాలేదు
डिजन चूडना एज ईक्वल टू मैट्रिक्स फॉर एग्जांपल टू वन फोर जीरो माइनस टू फाइव माइनस थ्री माइनस वन माइनस फाइव इलाक ओके अच्छे जस्ट इंट्रडक्शन माइनर माइनर ऑफ ఒక ఎలిమెంట్ లో మైనర్ కనుక్కోమన్నం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఆఫ్ మైనస్ టూ కనుక్కోమన్నాను నేను మైనర్ అంటే ఏం లేదమ్మా ఇక్కడ మైనస్ టూ ఎక్కడ ఉందో ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేసాను ఓకేనా తెలుగులో ఏమంటారంటే మైనస్ రెండు యొక్క లఘు నిర్ధారకము లఘు నిర్ధారకం కనుక్కోమంటే ఓకేనా సో ఇక్కడ రాస్తున్నాను మైనస్ రెండు లఘు నిర్ధారకము ఓకేనా ఇప్పుడు మైనస్ టూ ఉంది కదా ఈ మైనస్ టూకి ఏంటి లఘు నిర్ధారకం కనుక్కోవాలంటే మైనస్ టూ ఎక్కడ ఉందో ఆ ఎలిమెంట్ని ఏం చేయాలంటే ఆ రో ఆ కాలం రెండు క్లోజ్ చేసింది ఆ రో ఆ కాలం రెండు క్లోజ్ చేస్తే ఏం ఎలిమెంట్స్ మిగిలినాయి టూ ఒకటి ఫోర్ ఒకటి మైనస్ త్రీ మైనస్ ఫైవ్ అది రాసుకుంటాం ఓకేనా ఏంటి టూ ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ ఇది డెట్ కట్టాలి మనకి ఏంటంటే ఫార్ములా ఏంటంటే డెట్ ఉంటుంది ఏబిసిడి దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఏడి మైనస్ బీసీ అని ఏడి మైనస్ బీసీ అని ఓకేనా ఏబిసిడి ఉంది డెట్ ఫార్ములా ఏంటి ఏడి మైనస్ బీసీ ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తాం ఏడి ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఏడి అంటున్నాను ఏడి అంటే టూ ఇంటూ మైనస్ ఫైవ్ ఏడి మైనస్ బీసీ ఫోర్ ఇంటూ మైనస్ త్రీ టూ ఫైవ్ జర్ అంత టెన్నే కదా మైనస్ అండ్ మైనస్ ప్లస్ ఫోర్ త్రీ జన్ దా ట్వెల్వ్ ట్వెల్వ్లో నుంచి టెన్ లెస్ చేస్తాను దా టూ అని ఓకేనా ఇది లఘు నిర్ధారకం కనుక్కోమంటే ఇంకోటి చూద్దాం పోనీ ఏ ఇంకోటి ఏం తీసుకుందాం ఫైవ్ ఫైవ్ తీసుకుందాం పోనీ మైనర్ ఆఫ్ ఫైవ్ ఏంటి మైనర్ ఆఫ్ ఫైవ్ ఓకేనా మైనర్ ఆఫ్ ఫైవ్ సో ఇప్పుడు ఫైవ్ ఎక్కడ ఉంది ఇందులో ఇదే కదా ఈ రో ఈ కాలం ఆ ఫైవ్ ఉన్న రో ఆ కాలం క్లోజ్ చేసే అప్పుడు ఏమవుతుంది టూ వన్ మైనస్ త్రీ మైనస్ వన్ టూ వన్ మైనస్ త్రీ మైనస్ వన్ సేమ్ డెట్ ఏడి మైనస్ బీసీ కదా టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ బీసీ అంటే వన్ ఇంటూ మైనస్ త్రీ అంటే మైనస్ త్రీ అని సో మైనస్ టూ మైనస్ టూ మైనస్ ప్లస్ కదా త్రీలో నుంచి టూ లెస్ చేస్తే అంత వన్ అర్థమైందా లఘు నిర్ధారకం అంటే ఏంటో అంటే ఇలా అడుగుతాడు నెక్స్ట్ సహగుణ వయవము అంటే కో ఫ్యాక్టర్ ఇవి మైనర్ రాసాం కదా మైనర్ ఆఫ్ ఫైవ్ మైనర్ ఆఫ్ మైనస్ టూ అని చెప్పి రాసాం కదా ఫర్ ఎగ్జాంపుల్ కో ఫ్యాక్టర్స్ అంటే అదే మ్యాట్రిక్స్కి కో ఫ్యాక్టర్స్ అడిగాడు కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏం చేద్దాం మైనస్ టూ చేద్దాం నేను రాసాం కదా కో ఫ్యాక్టర్స్ మైనస్ టూ అదే ఏంటంటే మైనర్ ఆఫ్ మైనస్ టూ అని రాసాం ఇప్పుడు కో ఫ్యాక్టర్స్ ఆఫ్ మైనస్ టూ చేద్దాం ఓకేనా కో ఫ్యాక్టర్స్ ఆఫ్ మైనస్ టూ అంటే ఏం లేదు మైనస్ టూ ఉంది కదా మైనస్ టూ అనేది ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉంది చెప్పండి మైనస్ టూ అనేది సెకండ్ రోలో సెకండ్ కాలం ఓకేనా అంటే ఇప్పుడు దీని ఏం రాస్తాం మనం మైనస్ టూ హోల్ పవర్ ఏంటి సెకండ్ సారీ మైనస్ వన్ హోల్ పవర్ ఏదైనా మైనస్ వన్ హోల్ పవర్ అంటే మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందని ఓకేనా ఎన్నో రోలో ఎన్నో కాలం ఉంది సెకండ్ రోలో సెకండ్ కాలం తర్వాత ఇంకా మామూలుగా తెలుసు కదా మైనర్ ఆఫ్ మైనస్ టూ టూ ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం ఓకేనా సో టూ ప్లస్ టూ అంటే ఫోరే కదా మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ సో ఏంటి డెట్ అంటే టూ ఎంత వచ్చింది మనకి ఇన్నాడ టూ వచ్చింది పవర్లో ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది అంటే వన్ ఇంటూ టూ ఏమవుతుంది టూ అని పోనీ అదే మ్యాట్రిక్స్ కాకుండా వేరేది తీసుకుందాం టూ మైనస్ వన్ త్రీ ఫైవ్ ఇలా ఉంది ఓకేనా లేకపోతే త్రీ బై త్రీయే తీసుకుందాం ఏజ్ ఈక్వల్ టు మైనస్ వన్ జీరో ఫైవ్ వన్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ త్రీ ఇలాగా ఉంది ఒక మ్యాట్రిక్స్ దీని కో ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ తీసుకుందాం కో ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ అంటే వన్ సహగుణ వయవము వన్ సహ గుణ వయవము ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ అమ్మ వయవము ఎగ్జాంపుల్స్ అంతే సో వన్ మైనస్ వన్ హోల్ పవర్ ఇప్పుడు వన్ ఉన్నది ఉంది కదా ఇది ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉంది సెకండ్ రోలో ఫస్ట్ కాలము సెకండ్ రోలో ఫస్ట్ కాలం ఇలా రాసుకున్నాం నెక్స్ట్ డెట్
మైనర్ ఆఫ్ కట్టాం కదా లఘు నిర్ధారకం సేమ్ వన్ యొక్క లఘు నిర్ధారకం ఏంటి అంటే ఈ రో ఈ కోణం ఈ రో ఈ కోణం తీసేస్తాం ఇంకేమవుతుంది జీరో ఫైవ్ మైనస్ ఫైవ్ త్రీ అని ఓకేనా సో పవర్ టూ ప్లస్ వన్ అంటే త్రీ కదా మైనస్ వన్ హోల్ పవర్ త్రీ అంటే ఏంటి పవర్లో ఏంటి ఆడ్ నెంబర్ ఉంది ఆడ్ నెంబర్ అంటే మైనస్ మైనస్ లాగా ఉంటుంది సో వన్ పవర్ త్రీ వన్ పవర్ ఎనీథింగ్ అంటే ఏమవుతుంది వన్ అవుతుంది డైరెక్ట్ కట్టండి జీరో ఇంటూ త్రీ అంటే జీరో మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ సో మైనస్ వన్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా ట్వంటీ ఫైవ్ ప్లస్ జీరో అంటే ట్వంటీ ఫైవ్ అని ట్వంటీ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ అని ఇదమ్మా ఇలా అడుగుతాడు సో ఇప్పుడు మన ఫైన్ ద మైనర్స్ ఆఫ్ మైనస్ వన్ అండ్ త్రీ ఇన్ ద మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్లో ఏం చేయాలంటే మైనర్ ఆఫ్ మైనస్ వన్ కనుక్కోవాలి మైనర్ ఆఫ్ త్రీ కనుక్కోవాలి ఓకేనా అంటే లఘు నిర్ధారకం ఏంటి మైనస్ ఒకటి లఘు నిర్ధారకము మూడు లఘు నిర్ధారకము ఓకేనా కనుక్కోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మ్యాట్రిక్స్ అండి గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ అంటే ఇచ్చిన మాత్రిక టూ మైనస్ వన్ ఫోర్ జీరో మైనస్ టూ ఫైవ్ మైనస్ త్రీ వన్ త్రీ అని ఓకేనా ఏం చేయాలి మైనర్ ఆఫ్ ఏం చేయాలమ్మా మైనర్ ఆఫ్ మైనస్ వన్ సో ఏం చెప్పాను మైనర్ అంటే మైనస్ వన్ అన్నాడు మైనస్ వన్ అనేది ఇదే కదా సో దీని యొక్క రో ఈ కాలం క్లోజ్ అయిపోతాం ఇంకేముంది జీరో ఫైవ్ మైనస్ త్రీ త్రీ అని జీరో ఫైవ్ మైనస్ త్రీ త్రీ సో డెట్ ఏడీ మైనస్ బీసీ కదా జీరో త్రీ సార్ జీరో మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ అంటే మైనస్ ఫిఫ్టీన్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా జీరో ప్లస్ ఫిఫ్టీన్ అంటే ఎంత ఫిఫ్టీన్ అని నెక్స్ట్ అలాగే మైనర్ ఆఫ్ త్రీ మైనర్ ఆఫ్ త్రీ సో త్రీ అది ఇదే కదా ఇది ఇది క్లోజ్ అయిపోతే టూ మైనస్ వన్ జీరో మైనస్ టూ అని టూ మైనస్ వన్ జీరో మైనస్ టూ మీరు ఎలా కొట్టకూడదు ఓకేనా మీకు తెలియడం గురించి నేను కొట్టాను అంతే త్రీ ఉంది కదా చూడండి ఆ రో ఆ కోణం క్లోజ్ చేస్తే ఉంది టూ మైనస్ వన్ జీరో మైనస్ టూ అని సో డైరెక్ట్ కడదాం ఏంటి ఏడీ మైనస్ బీసీ కదా టూ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ ఫోర్ మైనస్ బీసీ మైనస్ వన్ జీరో అంటే జీరో మైనస్ ఫోర్ మైనస్ జీరో అంటే ఏమవుతుంది మైనస్ ఫోర్ అవుతుంది ఓకే నెక్స్ట్ సమ్ ఫైన్ ది కోఫాక్టర్స్ ఆఫ్ టూ అండ్ మైనస్ ఫైవ్ ఇన్ ద మ్యాట్రిక్స్ మైనస్ వన్ జీరో ఫైవ్ వన్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ త్రీ ఇలా ఉంది ఏం చేయాలంట ఇక్కడ చూడండి తెలుగులో చెప్పేస్తున్నా రాయట్లేదు మైనస్ వన్ జీరో ఫైవ్ వన్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ త్రీ మాత్రికలో మూలకాలు ఏంటి మూలకాలు రెండు కామా మైనస్ ఐదుల సహగుణవయవాలు కనుక్కోండి ఓకే సహగుణవయవాలు కనుక్కోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ మ్యాట్రిక్స్లో ఏం చేయాలంటే కోఫాక్టర్స్ ఆఫ్ టూ కోఫాక్టర్స్ ఆఫ్ మైనస్ ఫైవ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఫాక్టర్స్ ఆఫ్ టూ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తాం మైనస్ వన్ హోల్ పవర్ నెంబర్ ఆఫ్ ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో చెప్పాలి సో మైనస్ వన్ ఇదేంటి సారీ టూ కదా టూ అనేది చూడండి ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉంది సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉంది అందుకని ఏం చేస్తున్నాం టూ ప్లస్ టూ మాడ్యులస్ నెక్స్ట్ ఏంటి ఆ టూ క్లోజ్ చేసాను ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తే ఏమవుతుంది మైనస్ వన్ ఫైవ్ మైనస్ ఫోర్ త్రీ మైనస్ వన్ ఫైవ్ మైనస్ ఫోర్ త్రీ సో టూ ప్లస్ టూ అంటే ఫోర్ మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ అంటే ఏమవుతుంది వన్ అవుతుంది సో వన్ ఇంటూ ఇదేంటి డెట్ కట్టండి ఏడీ మైనస్ బీసీ మైనస్ వన్ ఇంటూ త్రీ అంటే మైనస్ త్రీ మైనస్ బీసీ ఫైవ్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ ట్వంటీ కదా సో వన్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ట్వంటీలో త్రీ లెస్ చేస్తే సెవెంటీనే కదా సెవెంటీన్ వన్ సార్ సెవెంటీన్ అని నెక్స్ట్ అలాగే కోఫాక్టర్స్ ఆఫ్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ హోల్ పవర్ మైనస్ ఫైవ్ ఎక్కడుందమ్మా థర్డ్ రోలో సెకండ్ కోణం థర్డ్ రోలో సెకండ్ కోణం సో మైనస్ ఫైవ్ అనేది క్లోజ్ చేసండి అప్పుడు ఏమవుతుంది మైనస్ వన్ ఫైవ్ వన్ మైనస్ టూ మైనస్ వన్ ఫైవ్ వన్ మైనస్ టూ సో త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ కదా పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ లాగా ఉంటుంది వన్ పవర్ ఫైవ్ అంటే వన్నే కదా ఏడీ మైనస్ బీసీ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ అంటే ఎంత టూ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ అంటే ఫైవ్ సో మైనస్ వన్ ఇంటూ టూ మైనస్ ఫైవ్ అంటే అండి మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా త్రీ వన్ జా త్రీ ఇదమ్మా కోఫాక్టర్స్ మైనస్ ఫైవ్ వచ్చేయడానికి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డిటర్మినెంట్స్ అనేవి
డిటర్మినెంట్స్ అనేవి తీస్తాడు. సో బట్ ఏంటంటే మీకు చెప్తాను ఐడియా గురించి, అండ్ డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అనేది కూడా చెప్తాను. ఒకసారి చూడండి, ఒక 2x2 మ్యాట్రిక్స్ ఉంది, 2, 5, 3, 7 ఇలా ఉంది, ఇలా మ్యాట్రిక్స్. ఇది ఏ అనే మ్యాట్రిక్స్, దీని యొక్క డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ మామూలు తెలుసుకోండి, అంటే 7 marks క్వశ్చన్స్లో డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇలాంటివి ఉన్నాయి కొన్ని, అలాంటప్పుడు డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకనే డిటర్మినెంట్స్ అనేవి తీస్తాడు మీకు కొన్ని. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇలా ఏబిసిడి ఇచ్చినప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేయాలని మీకు చెప్పాను. ఏంటి ఫార్ములా ఏం చెప్పాను, ఏబిసిడి డెట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏడి మైనస్ బీసీ అన్నాను కదా, సో అది అప్లై చేసుకోండి. ఏడి 2x7 మైనస్ బీసీ 5x3, 2 7s are 14 మైనస్ 15 అంటే అంత -1. అట్లా 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డెట్ ఏఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది ఉంది ఎలిమెంట్ 1. ఇక్కడ ఏంటంటే మైనర్ కట్టండి, మైనర్ ఆఫ్ 1 ఇలా చేసాం కదా, లఘు నిర్ధారకం ఏంటి 1 ఉన్న రో, ఆ రో ఆ కాలం క్లోజ్ చేసి ఇంకేంటి 0 1 -1 -2 అని, 0 1 -1 -2. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏ ఉన్న ఎలిమెంట్ మైనస్తో చేసుకోండి, -5. ఒకవేళ -5 ఉంటే +5 అవుతుంది. ఇక్కడ సేమ్ ఇంకా 5 ఉంది కదా, ఆ రో ఆ కాలం క్లోజ్ చేసి ఇంకేముంది 2 1 3 -2 అని, 2 1 3 -2 అని. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి, -3 మాడ్యులస్ అది డెట్. -3 ఉంది కదా, ఆ రో ఆ కాలం క్లోజ్ చేసాను, ఇక్కడ ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తే ఉంది 2 0 3 -1. ఇప్పుడు చూడండి 1x క్రాస్ డెట్ కదా, 0x-2 అంటే 0 -1x-1 అంటే -1 -5x2x-2 అంటే -4 -1x3 అంటే 3 -3x2x-1 అంటే -2 -3 0s are 0. సో -2 -+ కదా, 0 + 1 అంటే 1 1 1s are 1 -4 -3 అంటే -7 -2 -+ 7 5s are 35 -2 - 0 అంటే -2 -2x-3 అంటే ఎంతమ్మా, -2 - 3 2s are 6. సో 35 + 6 + 1 అంటే ఎంత, 42 ఇస్ ద ఆన్సర్. డెట్ అంటే 2x2 మ్యాట్రిక్స్లో డెట్ ఎలా కట్టాలి, 3x3 మ్యాట్రిక్స్లో డెట్ ఎలా కట్టాలి మీకు చెప్పాను అంతే జస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం. అమ్మా లేదండి, ఇక్కడ మీకు -5 ఎందుకు వచ్చిందంటే, ఈ 5 అనేది ఏ రోలో ఏ కాలంలో ఉంది, ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉంది అంటే మనం ఇన్నర్ చేసాం కదా కో ఫ్యాక్టర్, ఆ టైప్లో చేసుకోవాలి. కో ఫ్యాక్టర్ ఆఫ్ 5 చేస్తే ఏమవుతుంది, -1 హోల్ పవర్ ఎంత, ఇది 1 + 2 అంటే ఎంత, 3 -1 హోల్ పవర్ 3 అంటే ఎంత వాల్యూ, -1 అని, అంటే -1తో దీన్ని చేసుకోవాలి అని. ఓకేనా, ఇక్కడ ఏంటి రెండు ఈవెన్ అవుతాయి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం అంటే 1 + 1 అంటే 2 అందుకని ఏముంది ప్లస్ చేసుకున్నాను. ఇక్కడ ఇక్కడ -3కి ఏంటి, ఫస్ట్ రోలో థర్డ్ కాలం అంటే 1 + 3 అంటే 4 అవుతుంది, -1 హోల్ పవర్ 4 అంటే 1 కదా, అందుకని ఇక్కడ ఏంటి సింబల్స్ అనేవి చేంజ్ చేయలేదు. ఇక్కడ సింబల్ ఒకటే చేంజ్ చేశారు, మీకు అదంతా కష్టంగా ఉంటుందని చెప్పి నేను ఏం చేశాను, సింపుల్గా ఇక్కడ ఒకటి మార్చుకోండి సరిపోద్ది. ఒకవేళ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అంతే. ఓకేనా, అదంతా గుర్తుంచుకోవాలంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పి. లెసన్ చూడమ్మా, ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 -6 x అండ్ డెట్ ఏ ఇస్ ఈక్వల్ టు 45 దెన్ ఫైండ్ ఎక్స్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమి ఇస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన తెలుగులో చెప్తున్నాను చూసుకోండి, ఏ 1 0 0 2 3 4 5 -6 x ఇజ్ ఈక్వల్ టు ఇది డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు మరియు డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 45 అయినా ఎక్స్ విలువ కనుక్కునుము. ఓకేనా, ఏంటి ఏ ఇజ్ ఈక్వల్ 1 0 0 2 3 4 5 -6 x మరియు డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 45 అయినా ఎక్స్ విలువ కనుగొనుము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, గివెన్ దాట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 0 0 2 3 4
5 minus 6 x ఎలా ఉంది డట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఇన్సిడ్ 45 డట్ ఏ ఇస్ ఈక్వల్ టు 45 ఇన్సిడ్ డట్ ఏ ఇస్ ఈక్వల్ టు 45 ఇన్సిడ్ డట్ కర్దం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డట్ ఏంటి 1 ఇంటూ చెప్పాను కదా మాడ్యులస్ 3 4 minus 6 x 3 4 minus 6 x నెక్స్ట్ ఏంటి 0 తో చేస్తా అన్ని 0 నే వస్తాయి ఇస్ ఈక్వల్ డైరెక్ట్ గా తీసుకోండి 45 జీరో అంటే ఎనీథింగ్ అంటే జీరోనే కదా జీరో అంటే ఎనీథింగ్ అంటే జీరోనే కదా ఇంకా అందుకని డట్ కట్టట్లేదు ఓకేనా సో ఇక్కడ వన్ కాబట్టి చేశాను సో వన్ ఇంటూ ఇప్పుడు ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి త్రీ ఎక్స్ మైనస్ మైనస్ సిక్స్ ఇంటూ ఫోర్ అంటే మైనస్ 24 ఇస్ ఈక్వల్ టు 45 సో త్రీ ఎక్స్ మైనస్ అండ్ మైనస్ ప్లస్ కదా 24 వన్తో చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఇదే కదా వచ్చేది 45 సో త్రీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 45 ప్లస్ 24 ఇస్ ట్రాన్స్పోజింగ్ మైనస్ 24 సో త్రీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 21 సో త్రీ టేబుల్లో 21 ఎన్ టైమ్స్ 7 టైమ్స్ దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 అవుతుంది ఇది ఇంపార్టెంట్ సమ్ అమ్మ నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీకు చెప్పాను కదా 3x3 మ్యాట్రిక్స్లో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది సో మీకు కొన్ని సమ్స్ ఇస్తాను మీరు చేయండి ఓకేనా జస్ట్ మీకు ఐడియా గురించి ఏం అవ్వదు ఫైండ్ ది డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ హెచ్ జి హెచ్ బిఎఫ్ జిఎఫ్సి ఓకే ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చాను ఏమన్నాడు డిటర్మినెంట్ సో మీరు చేయండి ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏమొస్తుందండి ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ సేమ్ డెట్ అన్నాడు కట్టాం కదా 3x3 మ్యాట్రిక్స్లో డెట్ సేమ్ అదే చేయాలి ఓకేనా తెలుగులో చెప్తున్నాను చూడమ్మా ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి అనే మాతృక యొక్క నిర్ధారకం కనుగొనము డిటర్మినెంట్ అంటే నిర్ధారకం ఓకేనా అనే మాతృక యొక్క నిర్ధారకం కనుగొనము సో అలాగే ఇంకోటి కూడా ఇస్తాను చూసుకోండి మ్యాట్రిక్స్ ఏబిసి బీసీఏ సిఏబి ఇలా ఉంది దీనికి కూడా ఏంటి మాతృక నిర్ధారకం కనుక్కోవాలి డిటర్మినెంట్ 3abc మైనస్ a³ మైనస్ b³ మైనస్ c³ మీరు చేసుకోండి ఇవి రాకపోతే అడగండి ఓకేనా ఇది కూడా 1² 2² 3² 2² 3² 4² 3² 4² 5² ఎలా చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1² అంటే 1 2² అంటే 4 3² అంటే 9 అలా రాసుకున్న తర్వాత డెట్ కట్టండి ఓకేనా ఆన్సర్ వచ్చేటప్పటికి మైనస్ 8 వస్తుంది ఓకేనా ఇవి డెట్ ఇంకో ఉన్నాయి అయితే ఏంటంటే అవి తీస్తాడు డిటర్మినెంట్స్లో అవి తీస్తాను అందుకునే ఇవి ఏంటంటే డెట్ కట్టాలి కదా కంపల్సరీగా డెట్ కట్టడం నేర్చుకోవాలి దాని గురించి మీకు చెప్పాను ఇంకా సమ్స్ ఉన్నాయి అవి తీస్తాడు డిటర్మినెంట్స్లో వేరే చెప్పాను చూడండి ఒకసారి చూడమ్మా ఇప్పుడు మనం చెప్పుకున్న లాస్ట్ టాపిక్ ఏంటంటే ర్యాంక్ కోటి తెలుగులో కోటి అంటారు ఓకేనా ఇచ్చిన మాత్రికకు ర్యాంక్ కనుక్కోవాలి కోటిని కనుక్కోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుందాం 3x3 మ్యాట్రిక్స్ తీసుకుందాం 1 3 4 2 మైనస్ 5 0 1 మైనస్ 3 2 ఇలా ఉంది దీనికి ఏంటంటే ర్యాంక్ కనుక్కోవాలి ఏం లేదమ్మా ర్యాంక్ అనేది 0 రాలేదు అది సారీ డెట్ అనేది 0 రాలేదు అలా రాలేదు అనుకో కోటి ఏమవుతుందంటే ఇక్కడ ర్యాంక్ అనేది ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ కదా సో ర్యాంక్ ఏమవుతుందంటే 3 అవుతుంది ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 3 ఓకేనా మాతృక ఏ కోటి ఏమవుతుంది 3 అవుతుంది ఒకవేళ ర్యాంక్ ఇది డెట్ కట్టినప్పుడు 0 అయిపోయింది అనుకో ఇందులో సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి ఓకేనా ఏదైనా సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని మళ్ళీ డెట్ చేయాలి అప్పుడు 0 రాలేదు అనుకో అప్పుడు ఏమవుతుంది కోటి 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది అప్పుడు కూడా 0 వస్తుంది అనుకో మళ్ళీ ఏం చేస్తారు దాంట్లో సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటారు అంటే 1x1 అని అప్పుడు ఏమవుతుంది ర్యాంకు అది ఎలాగో 0 రాదు సో అప్పుడు ఏమవుతుంది ర్యాంకు 1 అవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్
वन टू थ्री टू थ्री फोर जीरो वन टू इला ओकेना एंटी वन टू थ्री टू थ्री फोर जीरो वन टू योक्का कोटिनी कनुगुनमु कोटिनी कनुगुनालंट ओकेना सो एम लेदु कोटिनी कनुक्कोवालंटे फस्ट आफ् आल ఏం చెప్పాను డెట్ కట్టండి అన్నాను సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మ్యాట్రిక్స్ని ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం ఏదో ఒక నేమ్తో అనుకోండి వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ జీరో వన్ టూ ఏం చేద్దాం అంటే డెట్ కడదాం ఫస్ట్ వన్ ఇంటూ డెట్ కట్టినప్పుడు ఏంటి వన్ ఉంది కదా ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తే అండి త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ నెక్స్ట్ మైనస్ టూ टू फोर जीरो टू प्लस थ्री थ्री तीस टू थ्री जीरो वन वन इंटू इप डेट कट थ्री टू जर सिक्स कदा फोर वन जर फोर माइनस टू इंटे कदा टू टू जर फोर फोर जीरो जर जीरो कदा टू वन जर टू माइनस थ्री जीरो जर जीरो सिक्स माइनस फोर अंटे टू कदा टू वन जर अंटे टू अवुतुंदि फोर माइनस जीरो अंत फोर फोर इंटू टू अंत एट कदा माइनस एट टू माइनस जीरो अंत टू टू थ्री जो सिक्स सिक्स प्लस टू एट एट माइनस एट अंत जीरो अयो जीरो वस्तु इपड़े जीरो वस्तु डटी अने जीरो वस्तु जीरो वोटेद दींट सब मैट्रिक्स सो इकड़े टू बाय टू मैट्रिक्स वी कंसीडर 2 by 2 matrix. అప్పుడు ఏం తీసుకుందాం 2 by 2 matrix అంటే ఇందులో మీ ఇష్టం ఇందులో ఏదో ఒక 2 by 2 matrix తీసుకోండి ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇది 2 by 2 matrix 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 ఇందులో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఓకేనా సో ఇక్కడ ఏంటి 1 2 2 3 అని తీసుకున్నాను 1 2 2 3 ఓకేనా దీనిని డెట్ కడదాం वन टू टू थ्री टू बै टू मैट्रिक्स इन चूँ दी डेट कटने थ्री माइनस फोर अटे माइनस वन रे कदा सो डेट नाट इक्वल टू जीरो देर फॉर रैंक रैंक अने टू बै टू मैट्रिक्स जीरो अवटे रैंक अने टू अवतनी अदे मुंटे जीरो अवको रैंक थ्री अवतनी मल्ल इपू जीरो अको वेरे सब मैट्रिक्स अंदर जीरो अब अटे टू बै टू मैट्रिक्स बोलो चूप्चा वन टू थ्री फोर फाइव सिक्स సిక్స్ వరకు డ్రా చేయొచ్చు అండ్ టూ బై టూ మ్యాట్రిసెస్ అందులో ఓకేనా అందులో సారీ సిక్స్ కాదు ఫోర్ అందులో మీకు ఏదో ఒకటి తీసుకోవచ్చు ఆ ఫోర్లో ఆ ఫోర్ జీరో అయిపోయినాను ఒక అప్పుడు సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి ఆ టూ బై టూ మ్యాట్రిక్స్లో కూడా ఓకేనా సో మీరేంటంటే వేరే సమ్ చేద్దరు అని మీరు ఫైన్ ద ర్యాంక్ ఆఫ్ జస్ట్ ఈ సమ్ చేసండి చాలునే వన్ ఫోర్ మైనస్ వన్ టూ త్రీ జీరో జీరో వన్ టూ ఓకేనా ఇది మీరు చేసుకోండి ఓకే టూ మార్క్స్ సమ్స్ అనేది కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫోర్ మార్క్స్ ఆ ఫోర్ మార్క్స్ మళ్ళీ చూద్దాం ఒకసారి ఓకే మా హోంవర్క్ అనేది చేయండి టూ మార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఫోర్ మార్క్స్ అనేవి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్